फ्रेंड्स वेलकम टू राजास किचन मनम रोयल बीरकाय कूर चेसुकुंदाम दानिकि कावाल्सिन पदार्थ रोयल बीरकाय कूर कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दाम इदिगोंडि पोपु दिनुसुलु आयिल् कारं उप्पु पसुपु बीरकायलु अंटे बीरकायलु कट चेसुकोवाल सन्नगा उल्लिपायलु पच्चि मिरपकायलु करिवेपाकु కొత్తిమీర ఇదిగోండి ఇక్కడ నేను రెండు రకాల రొయ్యలు తీసుకున్నాం ఇవేమో కొంచెం పెద్ద సైజు రొయ్యలు ఇవి సన్నగా ఉంటాయి అన్నమాట వీటి రెండింటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ రొయ్యల్ని ఒలి చేసి ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట వీటిని ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం నూనె కాగుతుంది కొద్దిగా నూనె వేడెక్కినాక వేద్దాం కుండలో మనం నూనె బాగా మసలకూడదు వెంటనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నారు జీలకర్ర కొద్దిగా ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ తర్వాత ఏంటి శనగపప్పు ఒక అర టీ స్పూన్ మినప్పప్పు మినప్పప్పు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలన్నమాట ఇవి కాస్త వేగ కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నారన్నమాట ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారు అలానే ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి ఉల్లిపాయలు అంటే బీరకాయలు మనకి ఎక్కువ కర్రీ రాదు కాబట్టి కొంచెం ఆనియన్స్ వేసుకుంటే కొంచెం కర్రీ ఎక్కువ వస్తుంది ఈ రెండింటిని కొంచెం వేపుకోవాలి ఉల్లిపాయలు కావన్నీ వేగిన తర్వాత మనం రొయ్యలు వేసి వేపుకుందాం అంటే కొద్దిగా ఉప్పు వేస్తున్నా నేను సాల్ట్ వేస్తే బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ పెద్ద సైజు రొయ్యలు వేస్తున్నారు అమ్మ ఆ తర్వాత ఇదిగోండి సన్నగా ఉన్న చూడండి ఇవి రొయ్యలే ఇవేం హైదరాబాద్లో కొన్నాం అవేమో సత్తెనపల్లి వెళ్తే తీసుకొచ్చారమ్మ ఇక్కడ సంతలో కొన్నాం అన్నమాట ఒకసారి నేను సంతలో వెళ్ళినప్పుడు వీడియో పెట్టా కదా ఆ వీడియో చూడండి దాంట్లో ఉంటుంది ఈ రొయ్యలు కొన్నాం అప్పుడు అవి కొంచెం ఉంటే అవి వేస్తున్నాం మనం సత్తెనపల్లిలో మా మార్కెట్లో తెచ్చిందమ్మ ఆ రెండు కలిపి బీరకాయ రొయ్యలు కూర చేస్తున్నాం ఇది కూడా రొయ్యలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇందాక మనం చూసినాం నూనె ఎక్కువ ఉన్నట్లుంది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చూసారా రొయ్యలు వేసిన తర్వాత వేగాలి కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది కర్రీకి ఒక మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఏమైనా రొయ్యలు ఒక అదొక నీచు స్మెల్ వస్తాయి సరిగ్గా వేగకపోతే కొంచెం వేయించుకుందాం ఇదిగోండి ఒకసారి కలిపి కాస్త ఒక రెండు మూడు నిమిషాలు వేగనిద్దాం ఫ్రెండ్స్ రొయ్యలు అనేవి ఒక మూడు నిమిషాలు వేగిపోయినాయి ఇట్లా ఎర్రగా ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాం బీరకాయలు ఇలా సన్నగా చెక్కు తీసేసి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట ఇది ఒక అర కేజీ బీరకాయ అనమాట అర కేజీకి నేను అన్ని రొయ్యలు వేసుకున్నాను రొయ్యలు ఎన్నైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం నెక్స్ట్ మనం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు మేము ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నాం తర్వాత కాకపోతే సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాం స్పూన్ అదే మాకు సరిపడిన ఎంత వేసుకున్నా మేము మళ్ళీ మీకు కావాలంటే వేసుకోండి అలానే కొద్దిగా పసుపు వేస్తున్నాం ఇదిగోండి ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పసుపు వేశారు ఆ పసుపు ఇప్పుడు బాగా మగ్గాలన్నమాట ఇవి బాగా మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందాం వీటన్నిటిని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇదిగోండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు అంటే ఇవన్నీ కూడా మగ్గిపోతే బీరకాయ ముక్కలు ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది అవుట్ సైడ్ బయటకు వస్తుంది అంతవరకు బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిపోయినాయి ఆయిల్ చూసారా ఎలా సపరేట్ అవుతుందో ఈ టైంలో మనం కారం వేసుకుందాం ఇదిగోండి ఒక స్పూన్ వేసాం కావాలని కొద్దిగా వేసుకుందాం సరిపోకపోతే మాది ఇది గుంటూరు కారం ఫ్రెండ్స్ బాగా కారంగా ఉంటుంది స్పైసీగా కాబట్టి చూసుకొని వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అవి నల్లవి సో అవి కూడా కారంగా ఉంటాయి కొద్దిగా చూసుకొని వేసుకుందాం కారం వేసి ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు వేసుకుందాం అప్పుడు రొయ్యలు మగ్గుతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు వేపాం కాబట్టి కొంచెం క్రిస్పీగా అయి ఉంటాయి కొద్దిగా వాటర్ కనుక వేస్తే కొద్దిగా సాఫ్ట్ అయి కొద్దిగా అవి ఉబ్బడానికి రొయ్యలు వాటర్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట అందుకని మనం కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకుందాం చూసారా ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా గ్రీన్ కలరు రెడ్ కలరు మధ్య మధ్యలో ఎల్లో కలర్లో రొయ్యలు ఆహా నోరూరిపోయింది ఫ్రెండ్స్ ఎంత ఎప్పుడైపోయిద్దా అని వెయిట్ చేస్తున్నా ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినాలి
నాకైతే నేను చెప్తున్నా లాలాజలం కోరుతున్నారు ఆ నోట్లో, అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం. భలే ఉంది చూస్తున్నా, నూనె చూడు తుక్క 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 ఉడుకుతుంది, అందు నాకు కుండలో చేస్తుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సరేనండి కొద్దిగా నీళ్ళు వేద్దాం ఇప్పుడు, ఒక నిమిషం వేగింది, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాం అమ్మ, జస్ట్ ఒక పావు గ్లాస్ అంతే సరిపోతాయి, మరి ఎక్కువ అక్కర్లేదు. ఆ నీళ్లు వేసి ఒకసారి కలుపుకుందాం. కలిపేసి మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికిస్తే రెడీ అవుతుంది అన్నమాట. నేనైతే ఇక్కడ సిమ్లోనే పెట్టాను ఫ్రెండ్స్, కుండలో కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది కూడా మూత పెట్టేస్తున్నాం. ఈ కొత్త కుండ యాక్చువల్లీ మేము మొన్న పాట్ బిర్యానీ తెప్పించుకుంటే దానికి వచ్చింది. సో ఇంకా మరీ బీరకాయ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక ఈ కుండలో చేస్తున్నాం. సీజనింగ్ చేసేసాను ఇది ఆల్రెడీ, సో ఇది ఫస్ట్ టైం కుక్ చేస్తున్నారు ఇంట్లో. అవును ఫ్రెండ్స్, వేడి వేడిగా గుమ్మ గుమ్మలాడుతూ మనకి రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో, ఈ కర్రీకి ఇలానే ఉండాలి ఫ్రెండ్స్. ఇది కొన్ని కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం, వేసాం ఒకసారి కలుపుకొని మనం కట్టేద్దాం అన్నమాట. చూసారా బ్యూటిఫుల్ టేస్టీ టేస్టీ బీరకాయ రొయ్యల కర్రీ అనేది రెడీ. ఇంకేసుకొని తినేయటమే అన్నంలో వేసుకొని చూడండి. సో బ్యూటిఫుల్గా రెడీ అండి, బ్యూటిఫుల్ ఉందో వావ్.